హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్ని ట్రిప్పులు కొడదాం, ఏంటి ఎర్నింగ్స్ వీడియోస్ చేస్తున్నా. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ ఇవ్వటండి. ఎక్కువ లైక్ కొడితే ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ మందికి వెళ్ళిందంటే మన వీడియో కొంచెం బూస్టప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాం మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసినా. నేను మార్నింగ్ వచ్చేసి 5 o'clock వచ్చా, 5 గంటలకు నిద్ర లేచిన, 5 గంటలకు నిద్ర లేచి వచ్చిన. ఇప్పుడు టైం చూస్తే 9 అవుతుంది. ఎంత వచ్చిందో చూద్దాం. ఈ రోజు అంతా ఉంది కదా, ఎందుకంటే ఫోన్ కొంచెం ఈ ఫోను ఎర్నింగ్ కొట్టే ఫోను కొంచెం బ్యాటరీ డౌన్ అయిపోయింది, అందుకని వీడియో తీలే. ఇప్పుడు అది ఓకే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోన్లో ట్రిప్పులు కొట్టినా, ఇప్పుడు చూపిస్తా చూడండి ఎన్ని ట్రిప్పులు అయింది దాంట్లో. ఇది ఊబర్ 2 ట్రిప్పులు కొట్టేసినాం, 362 రూపాయలు అయింది. టైం చూడండి, 9 o'clock అయిపోయింది. అస్సలు అదో 9. ఫోకస్ తీసుకోవాలి. అప్డేట్ వచ్చింది. ఏం అప్డేట్? మరి ఇందాక అప్డేట్ కొట్టిన ఇన్స్టాల్ అని వచ్చింది, యాప్ అప్డేట్ అవుతుందన్నమాట. ఓకే చూద్దాం, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎంతసేపు అప్డేట్ అవుతావు. ఓకే యా, అప్డేట్ అయిపోయింది చూడండి. 2 ట్రిప్పులు కంప్లీట్ చేసిన, 618 రూపాయలు. ఇది ఒక 600, ఇది ఒక 300. 9 980 రూపాయలు అనుకోండి, 2 కలిపి. అదనమాట కంప్లీట్ చేసేసినాం. టైం చూసుకోవచ్చు, టైం 9 అయిపోయింది. 5 o'clock వచ్చా. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఎన్ని ట్రిప్పులు అయితే చూద్దాం. మీ కామెంట్ ప్రతి ఒక్కటి చదువుతానే ఉండవా, కొంచెం వీడియోస్ అందుకు కామెంట్ ప్రతి ఒక్క కామెంట్ చదువుతానే రిప్లై ఇస్తా. కొంచెం డ్రైవింగ్లో ఉన్నప్పుడు రిప్లై ఇవ్వలేను. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, దాన్ని బట్టి తీద్దాం. మనకు ఈరోజు చూద్దాం ఎంత అవుతుందో. ఏం అసలు మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఏం లేదు. సిఎన్జి బండ్లు అడుగుతాను. సిఎన్జి బండ్లు సిటీలోకి అయితే ఓకే బ్రదర్. ఇప్పుడు సిటీలో అందరూ సిఎన్జి షిఫ్ట్లే తీసుకునేది, లీవా ఉంటాయి, లీవా తీసుకోవచ్చు సిటీలోకి పనికి వస్తుంది. మంచి రెజ్ ఉంటుంది మారుతి వాళ్ళది, అదేని తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న బండ్లు అయితే బాగుంటుంది అన్నమాట అట్లా. అందుకని పెద్ద బండ్లు తీసుకుంటే సిటీలో కష్టం కదా సందులో ఒకటి, అందుకు చిన్న బండ్లు అయితే సిటీలోకి బాగుంటుంది. ఇప్పుడు ఓలా అది ఇది అందరు అడుగుతున్నారు పెట్టుకోవచ్చా, ఏంది పెడితే రానియడం లేదు, అటాచ్ చేయడం లేదని ఎవరు చెప్పింది? అది పెద్ద సంస్థ కాబట్టి పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఎవరేమి ఎత్తారు, నోరు ఎత్తారు, పెట్టుకోవచ్చు, ఎవరు అట్లా భయపెట్టరు బండ్లు పెట్టము చేయమని. అది పెద్ద సంస్థ, ఎన్ని బండ్లు వస్తే అన్ని బండ్లు పెట్టుకోవచ్చు అనమాట. కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎంత ఎన్ని కావాలంటే అన్ని బండ్లు పెట్టుకోవచ్చు వాళ్ళలో. కాకపోతే ఇప్పుడు బిజినెస్ కొంచెం డల్గా ఉంది కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఊరికి బండ్లు తెచ్చి పెట్టి ఇబ్బంది పడకూడదు, ఎందుకు డల్ అయిందో మరి చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు ఓవర్ బుకింగ్ ఎలా వస్తుందో చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. బుకింగ్ వస్తే మొత్తం మనకు ఎంత క్లారిటీగా ఉంటుందంటే అంత క్లారిటీగా చూపిస్తుంది అన్నమాట ఊబర్. చూడండి, 0.9, 3.5 అబిట్స్ అంట, 108 రూపాయలు అమౌంట్. ఇక్కడ నుంచి ఇక్కడ పోయి పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయాలి, ఎంత క్లారిటీగా ఉందో కదా. అట్లా ఉంటుంది ఊబర్, పక్కా క్లారిటీగా ఉంటుంది. నీకు నచ్చిన బుకింగ్ తీసుకోవచ్చు, లేదనుకో ఎత్తకూడదు, పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుంది అన్నమాట ఊబర్. చూద్దాం, నో బుకింగ్ వస్తుంది. నో బుకింగ్ వచ్చిందని చూపిస్తాం మీకు, మనకు నచ్చితే ఎత్తుకుందాం తీసుకుందాం, లేదంటే లేదు అంతే. ఇక నెక్స్ట్ బుకింగ్
మామూలుగా సామాన్యంగా తక్కువ రావు. మనం ఏదో చూడండి ఎంత అమౌంట్ చేసినాము, 852 రూపాయలు చేసినాం అమౌంట్. నెక్స్ట్ బుకింగ్ వస్తే బాగుంటుంది. చూడండి వచ్చింది నెక్స్ట్ బుకింగ్, అమీర్పేట అంట 9:10 తీసుకుందాం. ఖాళీగా ఎందుకు ఇట్లా తీసుకుంటానే నావిగేషన్ వచ్చిన ఉంటే మ్యాప్ అంతే కామన్. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ లొకేషన్ కాడికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకైతే ట్రిప్పుల్ కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు ఎంత వచ్చింది, దేనికి ఎంత అమౌంట్ వచ్చింది, ఊబర్లో ఎంత చేసినా ఓలాలో ఎంత చేసినా చూద్దాం. మల్టిపుల్ అన్నమాట ఈరోజు, రెండు కలిపి చేస్తానా చూద్దాం. చూడండి వచ్చేసి ఆ ట్రిపుల్ చేసిన ఊబర్లో 1025 రూపాయలు వచ్చింది. ఊబర్ ఆన్లో ఉంది, ఇంకా బుకింగ్ రాలే, వచ్చే కనపడుతుంది మనకు ఆల్రెడీ. ఓలాలో 1100, 12, 1300. ఓకేనా, 2300లో మనకు డీజిల్ ఒక 800 డీజిల్ అయిపోయింటుంది. లాంగ్ ఎక్కువ తిరిగేసినాం, 20 కిలోమీటర్లు కూడా అస్సలు ట్రిప్పులు సరిగా పడ్డంలే, అందుకనేసి దెబ్బ పడింది. మార్నింగే చాలా ఇదైపోయింది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, టైం కూడా చూడండి, అంటే 2:43 అయింది. నైట్ దాకా టైం ఉంది కదా, కొంచెం కవర్ చేసేద్దాం. ఇంతవరకు మనకు ఊబర్లో చూడొచ్చు 1128 రూపాయలు ఊబరు. ఏయ్ మాట వినదు ఫోన్, ఒక్కొక్కసారి ఫోన్ మార్చాలా. 1800 మొత్తం 2900 అయిపోయింది. టైం చూద్దాం 6:30 చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా నైట్ దాకా ఎంత అమౌంట్ అవుతుందో చూద్దాం. ఎయిర్పోర్ట్కి పెట్టిన అసలు ఎయిర్పోర్టే పడ్డంలే నాకు అసలు, అని దగ్గర దగ్గరే ట్రిప్పులు పడతానే, దూరం పడినే పడ్డంలే అసలు. దూరం పడితే 10 రూపాయలు చిల్లర వస్తుంది, అన్నీ దగ్గర దగ్గర మెంటల్ లేస్తుంది పొద్దున్న నుంచి. అందులో మంగళవారం, ఓకే కనిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకప్పుడు ఆ టైం చూడండి, 9 అయిపోయింది. 12 ట్రిప్పులు 2200 ఓలాలో, 2200 చేసిన ఓలాలో. ఊబర్ చూద్దాం, ఊబర్ వచ్చేసి 1200, 2200, 1200, 3400 చేసినాం. అదనమాట, ఇంకా మనము రూమ్కి వెళ్ళిపోదాం. మీరు ప్రతి కామెంట్ నేను చదువుతానే ఉండా చెప్తాను కదా, కంపల్సరీ కామెంట్ చేయండి, మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు బండ్లు అడుగుతారు సిటీలో తోలేదానికా, లేకుంటే మీ ఊళ్ళో మీరు తీసుకోవడానికే బండ్లు అనేది నాకు అర్థం కావడం. మీరు కామెంట్ పెడతాను, మీరు కామెంట్ ఖచ్చితంగా సిటీలో తోలేదానికి ఏ బండ్లు బాగుంటాయంటే నేను చెప్తానా ఓపెన్గా. అన్నీ మినీ వెహికల్ అంటే డిగ్గీ లేకుండా ఉంటాయి చూసినరా, అవైతే ఓలా ఊబర్కు బాగుంటాయి. ఒకటి పెద్ద బండ్లు సిటీలోకి పెద్ద బండి తోలుకుంటామంటే ఓకే, పెద్ద బండి అయినా బాగుంటుంది. కొంచెం చూసుకోండి అమౌంట్, ఇమౌంట్ చూసుకొని బాగుంటుంది. ఇప్పుడు ఊబర్లో బండ్లు ఇస్తాను కదా, అవి కూడా నేను చూస్తున్నా, అవి అసలు వర్కౌట్ కావు. ఊరికే ఇచ్చినా కూడా డైలీ అమౌంట్, డైలీ 900 రూపాయలు వాళ్ళకి కట్టాలంటే, డైలీ ఇప్పుడు జరిగే బిజినెస్కి వాళ్ళకి 900 కట్టాలంటే కష్టమే కదా. ఊబర్ బండ్లు అదో ముందు పక్క పోతాను చూసినాం, అదే ఊబర్ బండి అట్లుంటుంది అన్నమాట. అదో ఇది అక్కడ వెళ్ళిపోయింది చూడండి, వేగనర్ అటాటి ఎందుకు ఊరికే చూద్దాం, దాని గురించి కూడా వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.